అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నిర్ణయించే స్వింగ్ రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగింది. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అవన్నీ ట్రంప్ ఖాతాలోకి చేరుతున్నాయి. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాలో జయభేరి మోగించిన ట్రంప్ మరో నాలుగు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడు రకాల రాష్ట్రాలు ఉంటాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపే వాటిని రెడ్ స్టేట్స్గా, డెమోక్రాట్ల వైపు నిలిచేవి బ్లూ స్టేట్స్గా అభివర్ణిస్తారు. స్వింగ్ స్టేట్స్లో మాత్రం ఫలితాలు ఇరు పార్టీల మధ్య దోబూచులాడుతుంటాయి. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి స్వింగ్ స్టేట్స్ ఏడు ఉండగా ఇప్పటికే మూడు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకున్న ట్రంప్ మరో నాలుగింటిలో ఆధిక్యంలో ఉన్నారు. పదహారు ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నార్త్ కరోలినాలో ట్రంప్ ఇప్పటికే విజయం సాధించారు. ఇక్కడ ట్రంప్కు 51.2% ఓట్లు, హ్యారిస్కు 47.6% ఓట్లు దక్కాయి. పదహారు ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాను ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఇక్కడ ట్రంప్కు 50.9%, కమలా హ్యారిస్కు 48.4% ఓట్లు దక్కాయి. స్వింగ్ స్టేట్స్లో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా కూడా ట్రంప్ వశమైంది. 19 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో తొలుత హ్యారిస్ ఆధిక్యంలో ఉండగా ఆ తర్వాత ట్రంప్ లీడ్లోకి వచ్చి విజయ తీరాలకు చేరుకున్నారు. విస్కాన్సిన్లో 10 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా 86% ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా మొదటి నుంచి రిపబ్లికన్లకు అనుకూలంగానే ఉంది. 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న మిషిగన్లో మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. ఇక్కడ 61% కౌంటింగ్ పూర్తవగా ట్రంప్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్కు 52.3% ఓట్లు, హ్యారిస్కు 45.9% ఓట్లు దక్కాయి. పదకొండు ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఆరిజోనాలో ఇరువురి మధ్య పోరు హోరాహోరీగా ఉంది. ఇక్కడ 51% ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఇరువురి మధ్య 13,000 ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఆరు ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నేవడాలో కూడా ట్రంప్ జోరు కనపరుస్తున్నారు.